नमस्ते नेनु मी देवीश्री ई रोजु मनतो उन्नारु ज्योतिष शास्त्र पंडितुलु मरियु शिक्षण निपुणुलु श्री नानाजी पटनायक गारु सो लेट चेयकुंडा वेलकम चेप्पेदाम नमस्कारं गुरुगारु श्रीमात्रे नमः एला उन्नारु అమ్మవారి అనుగ్రహం ద్వారా నేను చాలా చక్కగా ఉన్నాను అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గురుగారు ఇప్పుడు ఏంటంటే కొంతమందికి బిజినెస్ అంటే బాగా ఇష్టంతో చేస్తారు కానీ చాలా మందికి ఆ బిజినెస్ కలిసి రాదు సో దానికి ఈ జ్యోతిషానికి ఏమన్నా సంబంధం ఉంటుందా అండ్ దీనికి కూడా ఏమన్నా వాస్తు మార్పిడి అవసరం అంటారా ఖచ్చితంగా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్యోతిష సంబంధం ఉంటుందా అనేటువంటి ప్రశ్న అడిగారు కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తాను జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఏంటంటే మీకు ఒక టార్చ్ లైట్ ఒక మార్గదర్శాన్ని చూపించేటువంటిది ఎలాగా అంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క దాని ద్వారా డబ్బులు వస్తాయి కొంతమందికి వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునేదంటే సినిమా యాక్టర్స్ ఉంటారు వాళ్ళని వాళ్ళు చూపించుకోవడం ద్వారా డబ్బులు వస్తాయి లేదా యాక్షన్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి కదా మరి కొంతమందికి హోటల్ పెడతారు తద్వారా డబ్బులు వస్తుంది మరి కొంతమందికి సెల్ ఫోన్ పాయింట్ పెట్టుకుంటాడు ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు మరి కొంతమంది ఐడియాస్ అమ్ముకుంటూ ఉంటారు ఇలా ప్లాన్ ఇలా చేసుకుంటే డబ్బులు వస్తాయి ఐడియా ద్వారా మరి కొంతమందికి సెటిల్మెంట్స్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి చూసే ఉంటారు మీరు ఇప్పుడు మనకి లాయర్స్ ఉన్నారు గొడవ వల్ల డబ్బులు వస్తాయి వాళ్ళకి ఇద్దరు వ్యక్తులు గొడవ పెడితే డబ్బులు వస్తాయి ఆయనకి లేదా డబ్బులు రావు ఆయనకి ఇంకొంతమందికి ఇద్దరు వ్యక్తులను కలపడం ద్వారా వస్తాయి అంటే మ్యారేజ్ బ్యూరోస్ ఇట్లా ఒక వ్యక్తికి దేని ద్వారా డబ్బులు వస్తాయి చూడాలి బిజినెస్ యోగం చూసేటప్పుడు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అతని జాతక చక్రంలో అసలు బిజినెస్ మూలంగా ధనయోగం ఉందా లేదా ఫస్ట్ డిసైడ్ అవ్వాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏ బిజినెస్ ద్వారా ప్రోడక్ట్ ఆర్ నాన్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంటే ఒక వస్తువు అమ్మడం ద్వారా నాన్ ప్రోడక్ట్ అంటే ఒక వస్తువు మీద సర్వీస్ ఇవ్వడం ద్వారా ఫ్రిడ్జ్ అమ్మేవాడు ఉంటాడు ఫ్రిడ్జ్ సర్వీస్ ఇచ్చేవాడు ఉంటాడు కార్ అమ్మేవాడు ఉంటాడు కార్ సర్వీస్ ఇచ్చేవాడు ఉంటాడు వాడు కారుని అమ్మడు జస్ట్ కార్ సర్వీస్ చేస్తూ ఉంటాడు వాషింగ్ అనో లేకపోతే దానికి రిపేర్స్ అనో అవనో ఇవనో చేస్తూ ఉంటారు అసలు దేని ద్వారా ధనయోగం ఉందనేటువంటిది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఓకే తెలుసుకొని వాళ్ళకి సర్వీస్ రిలేటెడ్ అయితే సర్వీస్ రిలేటెడ్ బిజినెసెస్ చేయాలి ప్రోడక్ట్ రిలేటెడ్ అయితే ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలి సెల్ ఫోన్స్ అమ్ముకునే ద్వారా డబ్బులు ఉన్నాయి థర్డ్ హౌస్ బాగుంది సెల్ ఫోన్ పాయింట్ పెడితే డబ్బులు వస్తాయి లేదా సెల్ ఫోన్ రిపేరింగ్ సెంటర్ పెట్టాలి అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆ తేడా తెలుసుకోవాలి తెలుసుకొని వాళ్ళ బిజినెస్లు స్టార్ట్ చేయాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఇప్పుడు కరెక్ట్ టైమా కాదా బిజినెస్ స్టార్ట్ చేయడం అనేటువంటిది చాలా చెప్తాను అది కూడా చెప్తాను స్టార్ట్ చేసిన వారికి కూడా ఏంటో చెప్తాను నేను మీకు అసలు ఇప్పుడు సరైనటువంటి సమయమా కాదా ఇప్పుడు బిజినెస్ నేను ప్రారంభించవచ్చా లేదా లేదా ఒక రెండు నెలల తర్వాత స్టార్ట్ చేయాలి ఎందుకంటే చాలామంది బిజినెస్ మ్యాన్స్ చూడండి ఫస్ట్లో ఒక రెండు మూడు సంవత్సరాలు ఇబ్బంది పడతారు నష్టపోతారు తర్వాత మళ్ళీ లాభ పొందుతారు ఆ టైం కూడా చూసుకోవాలి చాలామంది ఈ టైం క్యాలిక్యులేషన్ సరిగ్గా చూసుకోక ఈ బిజినెస్ నాకు అచ్చిరాదేమో అనుకుంటారు కానీ వెళ్ళిన ఎంటర్ అయిన టైం కరెక్ట్ కాదని తెలియదు ఉదయం 5 గంటలకు పాలబుత్తి తెలుస్తారు 6 గంటలకు నువ్వు మీకు వెళ్తే పాలు దొరుకుతాయి కానీ నేను 3 గంటలకు వెళ్ళి నాకు పాలు దొరకలేదు నేను వెళ్ళిన టైం అంటే అది అదేంటి అసలు పాలబూతులు వాడు అమ్మడంటే అర్థం ఏంటి అక్కడ వాడు అమ్మడు నేను వెళ్ళి చూశాను 3 గంటలకు వెళ్ళి చూశాను రాత్రి 11 గంటలకు వెళ్ళి చూశాను వాడు అమ్మడం అంటే ఎట్లా వాడు అమ్మే సమయానికి వెళ్ళాలిగా మనం వాడు అమ్మే సమయానికి పొద్దున్న 6 గంటలకు వెళ్తే మనకు పాలు దొరుకుతాయి వాడు అమ్మని సమయానికి వెళ్ళి అక్కడ అమ్మరు అంటే ఎట్లా ఇది కరెక్ట్ కాదు కదా టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏ టైంలో బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఇంకా తర్వాత రన్లో ఎప్పుడు లాసెస్ వస్తాయి ఎప్పుడు గెయిన్స్ వస్తాయి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి దట్ ఈస్ డిఫరెంట్ ఇవి ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకొని స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది బిజినెస్ యోగం ఉందా లేదా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఈ 3 పాయింట్లు ప్రధానంగా తీసుకోవాలి ఇందులో పార్ట్నర్షిప్ చేయాలా సింగిల్గా చేయాలా ఇవన్నీ మళ్ళీ ఇంకా ఉంటాయి ఇక రెండవ విషయం మీరు ఇందాక అడిగారు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాడి పరిస్థితి ఏమిటి వాళ్ళు ఇంకా ఆ బిజినెస్లోకి వెళ్ళిపోయారు తండ్రుల నుంచో తాతల నుంచో వస్తూ ఉంటుంది వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అచ్చి రాదో సంథింగ్ లేకపోతే తెలిసో తెలియక పెట్టేసుకుంటారు బిజినెస్ అప్పుడు ఎలా బయటికి రావాలో అర్థం కాదు అది నడిపించాలో అర్థం కాదు మూయాలో అర్థం కాదు అలా ఉంటుంది కానీ దాని మీదే బ్రతకాలి అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటిది మీ జాతకం సపోర్ట్ చేయనప్పుడు గృహం సపోర్ట్ తీసుకోవాలి జాతకం కొంత సపోర్ట్ చేస్తే ఇల్లు కొంత సపోర్ట్ చేస్తుంది మనకి మన జాతకానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది
మీరు ఇల్లు సరిగా పెట్టుకోగలిగితే సపోర్ట్ మీకు దొరుకుతుంది. ఇల్లు సరిగా పెట్టుకోకపోతే మార్క్స్ అక్కడ తగ్గిపోవడం పెరిగిపోవడం జరుగుతూ ఉంటాయి మీరు ఇల్లుని పెట్టుకునే దాన్ని బట్టి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఫస్ట్ నార్త్ బాగుండాలి. ఇప్పుడు బిజినెస్ అంటే ఏంటో, కస్టమర్ రావడం, ఒక క్లయింట్ రావడం. నార్త్ బాగుంటే క్లయింట్ వస్తాడు. మీకు సౌత్ ఈస్ట్ బాగుంటే క్లయింట్ వచ్చి కొనుక్కుంటాడు. ఓకే, చూడండి, కొన్ని కొన్ని షాప్స్ పెడుతూ ఉంటాము, బటన్ షాప్ పెడతారు. కొంతమందికి అసలు కస్టమర్ లోపలికి కూడా రాడు, ఎవడు రావట్లేదు, డీగలు కొట్టుకుంటున్నా ఉంటారు. ఇంకొంతమందికి కస్టమర్ వస్తాడు, హడావిడిగా వస్తారు, అవి చూపించి ఇవి చూపించి అంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకొంతమందికి వచ్చి చూపించిన తర్వాత ఈ రేటుకి ఇస్తావా, వాళ్ళు 1500 చెప్తే నువ్వు 700కి ఇస్తావు, ఇవ్వా 800కి ఇస్తావు, వాని గీసి 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 వాడు 900 కొనుక్కుని వెళ్తారు. వాడికి మార్జిన్ మిగలదు అందరూ. సరే, ఎవడు రావట్లేదు, వచ్చినోడికి ఏదో ఒకటి ఇచ్చేద్దాం, ఫస్ట్ రొటేషన్ అయినా సర్క్యులేషన్ అయినా వద్దని డబ్బులు అమ్మేస్తాడు. ఇంకొంతమందికి చక్కగా క్లయింట్ వస్తాడు, పెద్దగా ఏమీ దాని బార్గెనింగ్ ఉండదు, వాళ్ళకి మిగులుతుంది, క్లయింట్కి న్యాయం జరుగుతుంది, ప్రాఫిట్ వస్తుంది. దానికి కారణాలు ఏమిటంటే, నార్త్ బాగుంటే ఇంకోటి షాప్ కానీ ఏదైనా పెట్టేటప్పుడు వాళ్ళకి సరిపోయే డైరెక్షన్లో పెట్టుకోవాలి. షాప్ షాప్ ఆఫీస్ ఎనీథింగ్, వాళ్ళకి సరైన డైరెక్షన్ లేకుండా అందులో వాస్తుపోయినా మీకు ఇబ్బంది వస్తుంది. సో నార్త్ బాగుంటే ఫస్ట్ కస్టమర్ ఎంటర్ అవుతాడు మీకు లోపలికి. ఎంటర్ అవ్వట్లేదంటే నార్త్ బాగాలేదు, గుర్తుపెట్టుకోండి. అది ఆఫీస్ అయినా ఏదైనా కానీ ఎంటర్ అవ్వట్లేదు అంటే నార్త్ పాడైంది. రెండవది, ఎంటర్ అయినది ఆ కస్టమర్ వచ్చేది మనీగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, మనీగా మారటం లేదు అతను ఎంట్రీ అంటే సౌత్ ఈస్ట్ పాడైపోయింది. వచ్చాడు మనీగా మారింది కానీ అందులో లాభాలు రావట్లేదు అంటే వెస్ట్ పాడైపోయింది. ఈ మూడు ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆ ఆఫీస్లో కానీ ఆ యొక్క వ్యాపార సంస్థలో కానీ ఎక్కడేం పెట్టుకుంటున్నాం, చాలామంది తెలియక కౌంటర్స్ తీసుకెళ్ళి డిప్రెషన్ జోన్స్లోను వేస్టేజ్ జోన్స్లోను తీసుకెళ్ళి కౌంటర్స్ పెడతారు. మొత్తం వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా లాస్ అయిపోతూ ఉంటాయి. ఎవడో కొట్టేస్తూ ఉంటారు, వచ్చి కొన్ని కొన్ని షాప్స్లో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, వేస్టేజ్ అవుతూ ఉంటాయి, అనవసరమైన నష్టాలు జరుగుతుంటాయి. ఇవన్నీ వేస్టేజ్ జోన్స్లో వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దిశలు కనుక బాగున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వాళ్ళకి బిజినెస్. సో ఇవి ఖచ్చితంగా పాటించాలి. జాతకం దగ్గర నుంచి వాస్తవానికి ఇవి పర్ఫెక్ట్గా పాటించగలిగితే మీరు ఫస్ట్ అయితే నష్టపోరు. నష్టపోకుండా జాగ్రత్త కంట్రోల్ మెయింటైన్ చేసేసరికి మంచి లాభాల్లోకి వెళ్తారు. ఇది చూసుకోవాలి. జ్యోతిష్యము వాస్తు అనేటువంటిది ఒకరిని భయపెట్టడానికి కాదు, మీకు చాలా క్లియర్గా మీకు మార్గం చూపించడానికి మాత్రమే మనకు మహర్షులు అందించారు. జాతకాన్ని చూసి ఓ భయపడిపోయి బెంగ పెట్టుకుని నా జీవితం ఇంతే నా కర్మ ఇంతే అనుకోని ఉండడానికి కాదు. నువ్వు స్వశక్తితో ఎలా ఎదగాలో చెప్పేది జ్యోతిషాస్త్రం. వాస్తవంగా అది కూలగొట్టే ఇది కూలగొట్టే లక్షల లక్షలు ఖర్చు పెట్టేసి అనేటువంటిది కాదు. ఎక్కడేం పెట్టుకుంటే నువ్వు లాభం పొందుతావు చెప్పేది వాస్తుశాస్త్రం. ఇది మహర్షులు మనం బాగుపడడానికి ఇచ్చారు, దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోగలగాలి. థ్యాంక్ యూ గురుగారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.